Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Galla family ki jella tappada rajakeyalalo edaina jaragochu rajakeyalalo talapandina kutumbalu saitham time bagolekapothe vaatini odileskovali. ఇప్పుడు గల్లా కుటుంబం పరిస్థితి కూడా అలాగే ఉంది. గల్లా అరుణ్ కుమారి తాను రాజకీయాలకు ఇక దూరంగా ఉంటానని స్పష్టం చేశారు. ఆయన కుమారుడు గల్లా జయదేవ్ ప్రస్తుతం టీడీపీ గుంటూరు ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ టికెట్ దక్కడం అనుమానంగానే కనిపిస్తోంది. గల్లా కుటుంబం రాజకీయాలలో కొన్ని దశాబ్దాల పాటు చక్రం తిప్పింది. చిత్తూరు జిల్లాలో అయితే గల్లా అరుణ్ కుమారి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా హవా చలాయించారు. కానీ వచ్చే ఎన్నికలలో గల్లా కుటుంబం రాజకీయాలకు దూరమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. గల్లా కుటుంబానికి వ్యాపారాలున్నాయి. పారిశ్రామికవేత్తలుగా వారు రాణించారు. రాజకీయాలలో అనేక విజయాలు సాధించినా రాష్ట్ర విభజన జరిగిన తరువాత వారికి పెద్దగా కలిసి రాలేదనే చెప్పాలి. 2014-2019 ఎన్నికలలో గుంటూరు పార్లమెంటుకు గల్లా జయదేవ్ గెలిచారు. అయితే ఆయన పెద్దగా నియోజకవర్గంలో పర్యటించారు. ప్రజలకు దూరంగా ఉంటారు. పార్టీ కేడర్తో కూడా గల్లా జయదేవ్ కలివిడిగా ఉండరు. గడిచిన 3 ఏళ్ల కాలంలో అడపాదడపా తప్ప పెద్దగా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నది లేదు. విదేశీ పర్యటనలు వ్యాపారాలను చూసుకోవడంతోనే ఆయన ఎక్కువ కాలం గడుపుతారన్న టాక్ వినపడుతోంది. లోక్సభ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే ఆయన ఢిల్లీలో కనపడతారు. దీంతో పార్టీ హైకమాండ్కు గల్లా జయదేవ్కు మధ్య గ్యాప్ బాగా వచ్చిందంటున్నారు. దీంతో ఇటీవల గుంటూరు టీడీపీ నేతలు వచ్చే ఎన్నికలలో గల్లా జయదేవ్కు టికెట్ ఇవ్వవద్దని చంద్రబాబును కోరినట్లు తెలిసింది. ఆ ప్రభావం తమపై పడుతుందని వారు అధినేత వద్ద ఆందోళన చెందినట్లు సమాచారం. చంద్రబాబు కూడా గల్లా జయదేవ్ పనితీరును అంచనా వేస్తున్నారు. రాజధాని అమరావతి విషయంలోనూ జయదేవ్ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. కార్యకర్తల్లో అసంతృప్తి ఉంది. అయితే ఆర్థికంగా బలమైన నేత కావడంతో వేరే చోట జయదేవ్కు టికెట్ ఇవ్వాలా లేదా అన్నది చంద్రబాబు ఆలోచిస్తున్నారని సమాచారం. గుంటూరు నుంచి మాత్రం గల్లా జయదేవ్ను తప్పిస్తారన్నది మాత్రం వాస్తవం.